ఎంత ప్రేమా ఏమివ్వగలనయ్యా ప్రేమతో బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుస్తుందని
మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయించున్నారు. దేవునికి స్తోత్రం కలుగు కాక. యవనస్సులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుస్తున్నది. దేవునికి మహిమ కలుగు కాక. మనమందరం ఒకసారి చెప్దాం, నేను బలవంతుడను అని, నేను బలవంతుడను అని. ఇక్కడ ఉన్న యవనస్సులు కాదు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా యవనస్సులే, 60 ఇయర్స్ ఉన్న కూడా యవనస్సులే. సో మనమందరం కూడా బలవంతులు అని చెప్తాం. నేను బలవంతుడను, నేను బలవంతుడను, నేను బలవంతుడను. సో ఎవరి హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉంటుందో వారు బలవంతులు. దేవునికి మహిమ కలుగుతుందా. యవనస్సులు బలవంతులు, వారు దుష్టుని జయించుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యవనస్సులను అనేక విధాలుగా సాతాను పడేయాలని అనేక విధాలుగా శోధిస్తూ ఉంటుంది. అయితే ఈ యవనస్సులు ఈ లోకంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలి, ఎలా నీతిమంతులుగా జీవించాలి, ఎలా ప్రార్థన పరులుగా జీవించాలి, ఎలా దేవునితో సావాసం చేయాలి అంటే మనకు చాలా చక్కగా బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులు ఎప్పుడైనా కూడా బలమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఎవరికి పదవిస్తే బాగా చేస్తారంటే యవనస్సులకు. సో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు బాగా చేస్తారంటే వృద్ధులకు కాదు, యవనస్సులకు. అందుకోసమే చాలా రాజకీయాల్లో మనం చూసినప్పుడు ఎవరికి ఇస్తారో ముఖ్యంగా ప్రాముఖ్యత యవనస్సులకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అలాగనే బైబుల్ మనం చూస్తున్న ఒక వ్యక్తి, ఆయన దానియేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యాల్లో సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఆయన యవనస్సులు ఎందుకు బలవంతులు, యవనస్సులు ఎందుకు బలమైనటువంటి కార్యాలు చేస్తారు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథము 11:32 తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చూడండి, దానియేలు గ్రంథము 11:32 నేను చదువుతున్నాను. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానియేలు 16వ సంవత్సరంలో ఒక యవనస్సుడిగా ఉన్నప్పుడే ఆయన చెరలోకి వెళ్ళాడు, బబులోను చెరలోకి వెళ్ళాడు ఆయన. సో యవనస్సుడిగా ఉన్నటువంటి ఆయన ఒక కర్ఫ్యూను వదులుకున్నాడు, ఒక విద్యను నేర్చుకున్నాడు. ఆ విద్యలో దేవుని యొక్క దర్శనాన్ని, దేవుడు ఇచ్చినటువంటి కలలకు భావాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రార్థనా జీవితాన్ని, ఒక భక్తి జీవితాన్ని అతను నేర్చుకున్నాడు. నేర్చుకొని తన జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా దేవుని యొక్క చేత, దేవుని చేత యవనస్తుడైనటువంటి నేను, దేవుని చేత కృప పొందుకున్నటువంటి నేను, నన్ను ఒకవేళ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో వేసిన, లేకపోతే శివాలయ గుహలో నన్ను వేసిన, నన్ను ఇబ్బంది పరిచిన, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన, నన్ను అనేక విధాలుగా శోధనలోకి గురి చేసిన నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాననేటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి దానియేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు 11:32 తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు ఎవరు గొప్ప కార్యాలు చేస్తారంటే యవనస్తులు గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు ఎవరు గొప్ప కార్యాలు చేస్తారు, ఎవరు సాతాన్ని ఎదిరిస్తారంటే యవనస్తులు సాతాన్ని ఎదిరించగలుగుతారు. యవనస్తులు తెలుసుకుంటే ఏమైనటువంటి గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యవనస్తున్నటువంటి దానియేలు తన జీవితాన్ని మనం పరిశోధించి చూసినప్పుడు తను ఆ విద్యను, కల్దీయుల విద్యను, ఆ యొక్క కల్దీయుల భాషను నేర్చుకోవడానికి 16వ ఏటనే ఆ యొక్క రాజభవనంలో తర్వీ వదులుకున్నటువంటి సందర్భంలో ఆ దానియేలు రాజు భోజనం చేసేటువంటి భోజనాన్ని తీసుకోకుండా పక్కన పడేసి శాకాహారం
పూజించాడంట. రాజు ఏ భోజనం చేస్తారో మనకు తెలుసు కదా, మంచి మంచి మాంసం కదా. సో రాజ భోజనాన్ని ఆయన తృణీకరించి ఏ ఆహారాన్ని తీసుకున్నాడంట, శాకాహారం. అక్కడ ఆయన అంటాడు దానియేలు గ్రంథంలో, దానియేలు నేను దేవుని సన్నిధిలో అపవిత్రుడను కాకుండా నేను ఈ ఆహారాన్ని భుజించుతాను అని. చూడండి, దానియేలు తన యొక్క శరీరాన్ని కంట్రోల్ ఉంచుకున్నాడు. దానియేలు తన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడానికి, తన యొక్క శరీరం కంట్రోల్ ఉండడానికి, తన శరీరంలో పాపం అనేది కనబడకుండా ఉండడానికి తను ఏ ఆహారం తీసుకున్నాడ, దేవుడారా అతని ముఖంలో గొప్ప వెలుగు కనబడినట్టు. రాజు వచ్చి చూసినప్పుడు తన అధికారి వచ్చి షడ్రకు మేషకు అభిజ్ఞలు ధాన్యాలను చూసినప్పుడు వారి ముఖంలో ఏ కనబడినట్ట, వెలుగు కనబడినట్టు. చూడండి, తనను తానుగా పవిత్రపరుచుకున్నాడు, తనలో పాపం అనేది కనబడకుండా జీవించాడు. దానియేలు ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు గొప్ప దానియేలు జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి, దేవుడు గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగడానికి దానియేలు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, జీవిత విధానము, ఆయన లైఫ్ స్టైల్, ఆయన పద్ధతి, ఆయన విశ్వాసము, ఆయన నీతి, ఆయన ప్రార్థన జీవితం అన్ని కూడా ఆయనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దానియేలు జీవితాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో హెస్కేల్ గ్రంథం 14:14 ఏ విధంగా సెలవిస్తుందంటే, దానియేలు నీతిమంతుడు అని రాయబడింది. ఎస్కేల్ గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గురించి మనం ముఖ్యంగా ధ్యానించాలి. అప్పుడు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మనకు చాలా బాగా అర్థమవుతుంది. 14:14 నోహావు, దానియేలు, యోబు ఈ ముగ్గురు వారి వారి దేశంలో ఉండి వారు తమ నీతి చేత తమ్మును తాము రక్షించుకున్నాడు. దానియేలు ఎలాంటి యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, నీతి దేవునికి మహిమ కలిగి ఉన్నాడు. నీతి దీనిని బట్టి దానియేలు నీతి మంతుడు అని చెప్పుచున్నాను అని బైబిల్లో రాయబడింది. చూడండి, నీతి అనే దానికి కిందికి ఏమేమి వస్తాయి? ఒక వ్యక్తి నీతిమంతుడు, ఒక వ్యక్తి యథార్థమంతుడు అనే దాటి కిందికి ఏమేమి, వాటి కిందికి ఏమేమి వస్తాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. చూద్దాం దానియేలు గ్రంథంలో చూడండి, 6:21 నీతి అనే దానికి, లేకుంటే పరిశుద్ధత అనే దానికి, భక్తి అనే దానికి ఏవేవి అంశాలు, లేకుంటే ఏవేవి క్రియలు, లేకుంటే ఏవేవి గుణాలు అని చెప్పుకోవచ్చు, అవన్నీ ఏవేవి వస్తాయి దాని కిందికి, భక్తి అనే దాని కిందికి అనేది మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 6:23 చదవండి ఒకసారి. బయటికి తీశారు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతడికి ఏ హాని కలగలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దానియేలు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, దానియేలు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు ఒక శాసనం, దానియేలు జీవిస్తున్నటువంటి ఆ కాలంలో ఒక శాసనం వచ్చింది. ఏ శాసనము? 30 రోజులు రాజుకు తప్ప ఏ దేవతకైనను, ఏ ప్రతిమకైనను, ఏ దేవుడికైనను ప్రార్థన చేయకూడదని ఒక శాసనం వచ్చింది.
అధిపతులు సహస్రాధిపతులు అక్కడ ఉన్నటువంటి గొప్ప వారందరూ కూడా సేనాధిపతులు మంత్రులు సంస్థానాధిపతులంతా ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏ శాసనము? దానియేలు మీద ఒక కోపం. దానియేలు ఎలాంటి వాడు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగించిన వాడు. దానియేలు ఎలాంటి వాడు? నీతిమంతుడు. దానియేలు ఎలాంటి వాడు? భక్తిపరుడు. ఇలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక నీతిమంతుడైనటువంటి దానియేలు జీవితంలో ఎలాంటి లోపము లేదు. అలాంటి వ్యక్తిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, గొప్ప స్థాయిని తీసుకొచ్చాడు. తీసుకొస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారికి అసూయ వచ్చేసింది. ఈ వ్యక్తిని ఎట్లయినా కూడా కింద పడేయాలా, ఈ యవనస్తుని ఎట్లయినా కూడా కింద పడేయాలా అని చెప్పేసి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏ శాసనాన్ని తీసుకొచ్చారు? 30 రోజులు ఏ దేవుడికైనాను ఏ మానవునికైనాను మనవి చేయకూడదు. ఒకవేళ మనవి చేసిన ఎడలా, ప్రార్థన చేసిన ఎడలా అతన్ని సింహపు గుహలో వేయాలి అని ఒక శాసనం వచ్చేసింది. ఆ శాసనాన్ని దానియేలు ధిక్కరించాడు. ఏం శాసనం వచ్చిందండి? ప్రార్థన చేస్తే బబులోను దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, బబులోను దేశంలో ఉన్నటువంటి ఏ విగ్రహాధిపుడైనా, బబులోను దేశంలో ఉన్నటువంటి ఏ యవనస్తుడైనా ప్రార్థన గాని, ఏ విగ్రహాన్ని మొక్కినా గాని, ధూపం వేసినా గాని, బలి ఇచ్చినా గాని ఏంటంట, సింహాగోలో వేయాల్సిందే. సో ఈ శాసనము అతనికి తెలుసు అని ఇక్కడ రాయబడింది. ఆయనకు తెలిసినా కూడా ఆయన దానియేలు ఏం చేశారంటే, ఆయన యథాప్రకారముగా అనుదినము 36 మోకాళ్ళని తన ఇంటి గది పైన కిటికీలను తెరిచి, ఎరుషలేము తన తిరిగి తన కిటికీలను తెరిచి దేవునికి ప్రార్థన చేయటూ స్తుతించుచుండెను. దేవుని స్తోత్రం. వ్యతిరేకమైన పరిస్థితి. ప్రార్థన చేస్తే సింహాల బోనులో దానియేలు వేస్తారు, దానియేలు చనిపోతాడు. ప్రార్థన చేస్తే చంపేస్తారు. ఎంత వ్యతిరేకమైన పరిస్థితి. నీ నా జీవితంలో అలాంటి శాసనం గాని ఈ రాష్ట్రము, ఈ దేశంలో ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు గాని ఇలాంటి శాసనం వేస్తే, ఇలాంటి ఆర్డర్ మనకి ఇస్తే మనం ఎంతవరకు నిలబడతాం? నీవు ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తాను, నీవు మందిరానికి వెళ్తే నేను చంపేస్తాను, నీవు బైబిల్ చదివితే నేను చంపేస్తాను, నీవు యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే నేను చంపేస్తాను, నీవు సువార్త ప్రకటిస్తే నేను చంపేస్తాను అనేటువంటి శాసనము ఏర్పడి అలాంటి ఒక పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు నేనైతే ప్రార్థన చేయకుండా మానేస్తాం, బైబుల్ చదవకుండా మానేస్తాం, బైబుల్ పట్టుకుంటే చంపేస్తా అంటే బైబుల్ వదిలేస్తాం. ప్రార్థన పోతే చంపేస్తానని ఒక ఆర్డర్ వస్తే మనం ఏం చేస్తాము? ప్రార్థన రాకుండా ఇంట్లో ఉంటాం. అని దానియేలు జీవితంలో ఒకటి నేర్చుకున్నాడు. ఆయనకు గత చరిత్ర తెలుసు. అంతకుముందు దేవుడు ఎలాంటి వాడు అంటే ఎర్ర సముద్రములు దేవుడు వారిని నడిపించినప్పుడు ఎర్ర సముద్రం అంటూ ఖాళీ చేసి ఇస్రాయల్ ప్రజలను నడిపించాడని ఒక చరిత్ర ఆయనకు తెలుసు. ఆ కాశ్యపు నుండి మన్నాను కుమరించి ఇస్రాయల్ ప్రజలను దేవుడు పోషించాడనే చరిత్ర దానియేలు తెలుసు. ఏమండి, ఎరికో గోడలు ఎదురైనప్పుడు దేవుడు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ 7 దినములు వాళ్ళు తిరిగి మాట్లాడినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయనే చరిత్ర తెలుసు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్రులు ఆగిపోయినాయని దానియేలు తెలుసు. గొప్ప చరిత్ర తెలిసిన వ్యక్తి దానియేలు. తెలుగుడు ఒకటే కాదండి, దానియేలు జీవితంలో ఎలాంటి ఒక ప్రవర్తన ఉందంటే భక్తిపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. చాలా నమ్మకస్తుగా రాయబడింది అక్కడ బైబిల్లో 6వ అధ్యాయంలో 4వ వచనం చూస్తున్నా. ఆయన నమ్మకస్తుడు. 4వ వచనంలో ఏ నేరమైనను ఆయన దగ్గర లేదు, ఏ తప్పైనను ఆయన చేయలేదు, ఏ లోపమైన లేదు. చూడండి, దానియేలు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్, దానియేలు ఉన్నటువంటి మంచి లక్షణాలు,
దానియేలు ఉన్నటువంటి మంచి ప్రవర్తన, దానియేలు ఉన్నటువంటి మంచి భక్తి, దానియేలు ఉన్నటువంటి మంచి ప్రార్థన జీవితం, అవన్నీ కనబడుతున్నాయి. దానియేలుకు ఒకటి తెలుసు, నన్ను ఒకవేళ శివగోల వేసిన నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, ఒకవేళ బ్రతికించకపోయినా సరే అని చెప్పేసి ఆయన ఏం చేశారు తెలుసా, యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి లోకాలని ప్రార్థన చేయడం జరుగుతుంది. శాసనం వచ్చిన తర్వాత శాసనాన్ని కొట్టివేయడానికి రాజు కూడా లేదు. మాదీల పారసీల శాసనము కొట్టివేయడానికి ఒకసారి సీల్ వేసిన తర్వాత, ఒకసారి ముద్ర వేసిన తర్వాత, ఒకసారి సిగ్నేచర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు కూడా రద్దుపరచలేదు. అయితే దర్యావేశ రాజు దానియేలు గురించి తెలుసు, దానియేలు నీతి మంత్రుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు, ప్రార్థన పరుడు, నీతి మంత్రుడు, భక్తి గల వాడు, నమ్మకమైన వాడు. అండి ఏ నేరమైనను ఏ తప్పైనను లేదు, కానీ ఇలాంటి వ్యక్తి చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ రాత్రి ఆయన భోజనం చేయకుండా, దర్యావేశాలు భోజనం చేయకుండా అలానే ఇంట్లో పడుకోకుండా నిద్ర పట్టకుండా అలా ఆయన దర్యావేశాలు తన కోడలు బాధపడుతూ బాధపడుతుంటారు. సో చూడండి శాస్త్రం విడుదలైంది, దానియేలు తీసుకుని వెళ్ళి శివోగ గుణం చూడండి, అవి కొన్ని వందల సింహాలు ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. ఎందుకంటే దానియేలు వేసినటువంటి ఆ యొక్క వారందరూ కూడా కుటుంబాలతో సహా పిల్లలతో సహా వారందరినీ వేస్తే కొన్ని వందల మంది అంట వాళ్ళు. దానియేలు సింహబోనుడు బయటపడతారు కదా, బయటపడిన తర్వాత ఎవరైతే ఆయన మీద నేరం పంపి ఒక శాసనాన్ని తీసుకొచ్చి ఏమండి ఎవరైతే ఆయన కుట్ర పడ్డారో వాళ్ళందరినీ తర్వాత ఏం చేస్తారు, రాజు తీసుకుపోయి మళ్ళీ దానియేలు బదులు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని, వాళ్ళ భార్య పిల్లలు అందరికి వెళ్తే కొన్ని వందల మంది వారు ఆ యొక్క గుహలో వేస్తుండగానే ఆ సింహాలన్నీ కూడా ఎముకలతో సహా వారిని తినివేసినట్టుగా ఉన్నారు. వారు ఆ గుహలో పడడంతోనే ఏమైందంట వాళ్ళని వాళ్ళని సింహం తినేసిన, అంటే కొన్ని వందల సింహాలు అందులో ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. అలాంటి ఆకలితో ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాలు ధాన్యులకు ఏమైందంట ఒక దిల్లుగా మారిపోయినట్ట, ఒక పరుగుగా మారిపోయినట్ట. ధాన్యులు దాని పాటుకొని వాటి పాత ముందు ఆ తిరుగుతున్నాడు ధాన్యాల చుట్టూ ఆ సినిమాలో చేసి ఆయననే మనట్లేదంట. సో ఆయన ఓరికి పడుకుంటున్నట్ట, ఆయన అలా చూస్తున్నట్ట, ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు రాయబడిన మాట చూస్తున్నట్టు. దేవుని దృష్టికి నేను నీతి మంత్రిగా కాబట్టి తన దూతను పంపించి సినిమాలలో దేవుడు రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఒక దానియేలు లాంటి జీవితాన్ని జీవించాలి, ఒక ఏలియా వలె మనం జీవించాలి, కాపులో ఒక పౌలు వలె మనం జీవించాలి, ఏమండి ఒక మోషే వలె మనం జీవించాలి, ఒక రోషం కలిగి ఒక యెహోషువ వలె మనం జీవించాలి. మన జీవిత విధానంలో ఇలాంటి లక్షణాలు లేకుండా క్రైస్తవులుగా అనబడమను. ఎలాంటి లక్షణాలండి? పరిశుద్ధమైనటువంటి జీవితం, ప్రార్థనా జీవితం, నమ్మకమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితం, భక్తి కలిగినటువంటి జీవితం. ఏమండి ఇది లేకుండా మన క్రైస్తవులము అనబడము. ఒకవేళ నీవు ఇలాంటి జీవితం జీవించకుండా అపనమ్మకముతో, అవిశ్వాసముతో, పాపముతో, పరిశుద్ధత లేకుండా, భక్తిహీనుడుగా, అనేకి పరుడుగా నువ్వు జీవిస్తే నీవు చేసిన ప్రార్థన దేవుడు వినడు. దానియేలు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు,
దానియేలు దేవుడు కాపాడాడు. నీవు చేస్తున్న ప్రార్థన దేవుడిని ఎందుకు కాపాడలేడు ఈరోజు? నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఆ శోధనలో ఆ మరణకరమైనటువంటి ఆ వేదనలో దేవుడు ఎందుకు నిన్ను కాపాడలేడు? ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఉత్తరిస్తలేడు? ఎంత తెలుసా, ఎంత తెలుసా, నీ జీవితం చక్కగా లేదు కాబట్టి. దేవుని నమ్మి నీవు పాపం చేస్తున్నావు, దేవుని నమ్మి నీవు అబద్ధమాడుతున్నావు, దేవుని నమ్మి నీవు వ్యభిచరిస్తున్నావు, దేవుని నమ్మి నీవు మోసం చేస్తున్నావు, దేవుని నమ్మి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు సహాయం చేస్తున్నావు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దానియేలును ఆ రోజు ఆయనను సింహము గుహలో వేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా ఎవరస్తుని ఈరోజు ఎవరి మీద టార్గెట్ అంటే ఎవరస్తుల మీద టార్గెట్, ఎవరస్తులు టార్గెట్ చేసి అది చాలా మంది చూడండి. ఈరోజు చాలా మంది ఎవరస్తులు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు, ట్రైన్ కింద పడి చనిపోతున్నారు, ఉరేసుకొని చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎవరస్తులు అంటే ఇంత చదువుతున్నావా, డిగ్రీ చేస్తున్నటువంటి, బీటింగ్ చేస్తున్నటువంటి. ఈరోజు సాతాను యవనస్సులను టార్గెట్ చేస్తున్నది. ప్రతి యవనస్సులు ఒక దానియేలు లాంటి జీవితాన్ని జీవించాలి. ఏమండి, జీవించగలిగితే ఆ వ్యక్తి దానియేలు లాగా కాపాడబడతాడు. దేవుని దానియేలు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఏం చేశాడ, బలమైన కార్యం. 11:32 దానియేలు గారు చూడండి అమ్మాట్లాడండి. దానియేలు ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ఒక టెస్టిమోనీ ఇస్తున్నాడు, ఒక కంక్లూజన్ ఇస్తున్నాడు. చూడండి 11:32 దానియేలు గ్రంథం. మన అందరూ చెప్తాం ఒక మాట, అమ్మాట చెప్తాం మనసు అందరు. బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు, బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవునికి స్తోత్ర కలుగుగా. మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థన ఒకటే కాదు, చర్చికి రావడం ఒకటే కాదు, వాక్యం చదవడం ఒకటే కాదు, మూడు మాత్రమే కాదు, ఇంకా ఉంది. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఇంకా ఉంది. ఏంటి, దానియేలు లాంటి పరిశుద్ధమైన మన జీవితం, దానియేలు లాంటి నమ్మకత్వం, దానియేలు లాంటి చెప్పండి విశ్వాసం, దానియేలు లాంటి నీతి, దానియేలు లాంటి భక్తి, దాని లాంటి ఏ లోపం లేనటువంటి జీవితం. ఇవన్నీ కలిపి ఒక మాట అంటున్నాడు, భక్తి అంటున్నాడు. దేవునికి నడవలేదు భక్తి అంటే మాట చూస్తాం. ఇలాంటి భక్తి పరుడు ఎక్కడ కూడా ఏడు అంటున్నాడు. దాని గ్రంథం 6:1 ఫస్ట్ చదివే కదా, దానియేలును దేవుడు కాపాడినప్పుడు దానియేలు ఒక మాట అంటున్నాడు అండి. 20:6 20:1 చూద్దాం అక్కడ. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలు మూయించెను. రాజా, నేరం చేసిన వాడను కాదు గనక అనేను. ఇది గురించి సంతోషపరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా
అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి అతనికి ఏ హానియు కలగలేదు. అన్నిటి కలిపి ఒక ఒక నేమ్ పెడుతున్నారు, లేకుంటే ఒక కొటేషన్ ఇస్తున్నారు, లేకుంటే ఒక పేరు పెడుతున్నారు. ఏంటి చెప్పండి చెప్పండి. అతడు తన దేవుని అందు భక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. భక్తి గలవాడు అనే దాంట్లో ఎన్ని అంశాలు వస్తాయి? ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి భక్తిలో? ఎన్ని విధాలుగా జీవిత విధానాలు వస్తాయి చెప్పండి మీరు చెప్పండి. మీరు ఒక్కొక్కటి అక్షుద్ధత, విశ్వాసము, నమ్మకత్వం, ఏ లోపము లేని నీతి, ఇంకా ఇంకా నిర్దోషత్వం. సో ఇవన్నీ ఏం చేసినాయి దానియేలు? దానియేలు తన జీవితంలో తన యవనస్తుడిగా 16 ఏజ చెరలోకి వెళ్ళిన తర్వాత దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేశాడు. తన యవనస్తుడు తన యొక్క స్నేహితులను షడ్రకు మేషకు ఎవరిలను రక్షించాడు. తన స్నేహితులు రక్షించాడా లేదా వెళ్ళిన మీరు చదువుకోండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము దానియేలు తను ప్రార్థన చేసి నెబుకద్నెజరు రాజు యొక్క కలభావము చెప్పినందున షడ్రకు మేషకు ఎబెద్నెజరు వారు చంపబడకుండా కాపాడబడ్డారు. దానియేలు యొక్క ప్రార్థన తన స్నేహితులను రక్షించింది. నీ ప్రార్థన నీ స్నేహితులను రక్షించాలి. దానియేలు దర్యావేశ ప్రభుత్వ కాలంలో పారసీక కోరేష్ కాలం వరకు వర్తిల్లాడు. ఒకటి స్నేహితులను రక్షించాడు, రెండవది ఆయన వర్తిల్లాడు, మూడవది పారసీక మాదీయులటువంటి శాసనాన్ని మార్చి వేశాడు. ఎప్పుడైతే దానియేలు శివబో నుండి ఆ గో నుండి బయటపడ్డాడో, ఎప్పుడైతే ఆయన రాజు కళ్ళు తెరవబడ్డాయో, ఎప్పుడైతే అతన్ని మోసం చేసి అతన్ని గాయపరిచి ఆయన శివబోలు వేసినటువంటి వారిని నిజంగా వాళ్ళు కుట్రమన్నారని తెలిసిందో, దానియేలు శివబోలు నుండి వచ్చిన తర్వాత ఏం చేశారు దానియేలు? ఆ యొక్క దర్యావేశ రాజు ఏం రాశారు? శాసనం చేశారు. ఒక శాసనాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దానియేలు నమ్మినటువంటి దేవుడే దేవుడు. దానియేలు ప్రార్థన చేసినటువంటి దేవుడే దేవుడు. దానియేలు సేవించిన దేవుడిని అందరూ సేవించాలి. దానియేలును ఆరాధిస్తున్నటువంటి దానియేలు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థించాలి. శాసనాన్ని తీసుకొచ్చాడు దానియేలు, శాసనాన్ని మార్చి వేశాడు దానియేలు. ఆ యొక్క దేశంలో వర్ధిల్లాడు దానియేలు. ఆ దేశంలో ఉన్నటువంటి తన స్నేహితులను రక్షించాడు దానియేలు. సింహబోనులో సింహాలను నుండి రక్షించబడ్డాడు దానియేలు. అంటే దానియేలు ఒక అధిపతిగా, ఒక ప్రధానిగా దేశంలో ఉన్నారు. సో దానికి అన్నిటికి కారణం ఏంటి తెలుసా? ఒక పరిశుద్ధమైనటువంటి శివుడు. ఈరోజు యవనస్తులైనటువంటి పడినటువంటి వారందరూ కూడా దేవుబిడ్డారా, వీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుని వాక్కు నేను ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట దేవుడు మీకు తెలియజేయ మనం ఏంటంటే, మీరు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించండి. దానియేలు పరిశుద్ధాత్మ దేవతల దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడని బైబిల్ రాయబడింది. ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ భయంకరమైనటువంటి శ్రమల్లో బందీగా ఉన్నటువంటి ఆ దేశంలో గొప్ప ప్రధానిగా మారిపోయాడు. స్నేహితులను రక్షించాడు, సింహాల నోటి నుండి రక్షించబడ్డాడు, ఒక ప్రధానిగా మార్చబడ్డాడు, శాసనాన్ని మార్చివేయగలిగాడు. ఈరోజు కూడా ఎవరొస్తున్నటువంటి మీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. లేవి కాండం 11:44 వచ్చింది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి.
పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అని బైబిల్ చెప్తుంది. ఎపిల్ రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా ప్రభువును చూడలేడు. ఎప్రిల్ రాసిన పత్రిక 12:14 రాయబడింది. లేవి గ్రంథము 11:44 నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని రాయబడింది. 1 తిమోతి రాసిన పత్రిక 1:10 పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు నేను పిలిచాడు అని చెప్తుంది. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:3-8 చూసినట్లయితే పరిశుద్ధులను అవుటకే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడం దేవుడు మనల్ని పిలువలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఇది ఒక మాట ఉంటాం, దేవుడిలారా సత్యాన్ని మీరు ఇది ఒక మాట ఉంటాం, చాలా ఇంపార్టెంట్ ఈ మాట. తీతు రాసిన పత్రిక 2:11-12 ఏమన్నా శ్రద్ధ కొట్టి దయచేసి ఈ ఒక్క మాట మనం చూసి మనం ముగిద్దాం. తీతు రాసిన పత్రిక 2:11 ఏలెనగా సమస్తమైనటువంటి మనుషులకు రక్షణకర్తయైనటువంటి దేవుని కృప ప్రత్యక్షత. చూడండి, యవ్వనస్తుడైనటువంటి దానియేలును దేవుడు బలమిచ్చి బలమైనటువంటి కార్యాలను చూడగలిగే కృపను దేవుడు అతనికి ఇచ్చాడు. యవ్వనస్తుడైనటువంటి నీవు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు బలవంతుడవు, దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నది, నీవు దుష్టుని ఎదిరించగలుగుతావని బైబుల్ ప్రతి యవ్వనస్తుని చెప్తుంది. మనమందరం కూడా బలవంతమని, రైట్? బలమైన కార్యాలు మనం చేయగలుగుతాం, బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే 2 ప్రత్యక్షతలు ఉన్నాయి మన జీవితంలో కూడా. దానియేలు గొప్ప గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చాడు. అతని కన్న కళ్ళకు భావం చెప్పడానికి కృపనిచ్చాడు, ఎన్నో కళ్ళకు భావాలు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క కృపా ప్రత్యక్షత మన ముందు ప్రత్యక్షమైంది. యేసుప్రభు ద్వారా ఏమైంది? కృపా ప్రత్యక్షత మనకు దొరికింది. ఆ కృపా ప్రత్యక్షతలో భక్తి, చూడండి, కృప ప్రత్యక్షతలో మనకి ఏం దొరుకుతుంది చూద్దాం. ఇక్కడ భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనం బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియందు ఆసక్తి గల వారు ప్రజల కొరకు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానుగా మన కొరకు అర్పించబడ్డాడు. యేసు ప్రభు ఎందుకోసం చనిపోయాడు? యేసుక్రీస్తు మన కోసం ఎందుకు బలిగా అర్పించబడ్డాడు చెప్పండి. ఇక్కడ రాయబడ్డ చూడండి, ఎందుకు తను బలిగా అర్పించబడ్డాడట? సత్క్రియందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు మనం అందరూ ఏం చేయాలి? ఎలాంటి ప్రజలుగా మారాలంటే నువ్వు నేను ఎలాంటి ప్రజలుగా ఎలాంటి బిడ్డలుగా మారిపోవాలి? రాయబడి చూడండి, సత్క్రియలు ఆసక్తి కలిగినటువంటి ప్రజల కోసము తన కోసము పవిత్రపరచుకోవడానికి, దేవుని కోసం పవిత్రపరచుకోవడానికి, దేవుని బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి దేవుడు మన కోసము బలిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఏ క్రియలు చేయాలంట మనం? ఏ క్రియలు సత్క్రియలతో ఆసక్తి కలిగినటువంటి ప్రజల కోసం దేవుడు ఎదురు చూస్తుంది. 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకటి ఒక దేవుడి కృపా ప్రత్యక్షత. ఆ కృపా ప్రత్యక్షతలో దేవుడు మనల్ని భక్తిహీనతల నుండి విడిపించాడు, ఈ లోక సంబంధమైనటువంటి దురాశల నుండి మనల్ని విడిపించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు ఇచ్చాడు. మొదటి ప్రత్యక్షతలో దేవుడు ఇచ్చినటువంటి కృప ఇది. యేసుప్రభు మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చాడుగా, భూమికి వచ్చాడు. ఆ ప్రత్యక్షతలో మనకి ఇచ్చినటువంటి కృప ఏంటో తెలుసా? భక్తిహీనత నుండి విడిపించాడు, ఈ లోక సంబంధమైనటువంటి దురాశల నుండి మనల్ని విడిపించాడు,
శుభప్రదం అంటే రెండవ రాబడి మనల్ని ఎదురు చూసే విధంగా మొదటి యొక్క కృపా ప్రత్యక్షతలో దేవుడు మనకు ఇచ్చినటువంటి కార్యాలయం. అయితే రెండవ కృపా ప్రత్యక్షతలో మనకు దేవుడు మన జీవితంలో ఏమేమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇది మనం చేయవలసినటువంటి పని. మొదటి దేవుడి కృపా ప్రత్యక్షతలో భక్తిహీనతను తీసేశాడు, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు తీసేశాడు, విసర్జింపజేసి మనల్ని ఒక పరిశుద్ధులుగా నీతిమంతులుగా యేసుక్రీస్తు యొక్క రక్త ద్వారా మనల్ని చేశాడు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారిపోయాడు. మన పాపం ఒప్పుకోవడం వల్ల, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన, ఆయన చనిపోయి తిరిగి అవ్వడం వల్ల మనమందరం కూడా నీతిమంతులుగా మారిపోయాం. దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, మన పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారిపోయాం. అయితే రెండవ రాకడలో అంటే రెండవసారి ఆయన మహిమ ప్రత్యక్షతలో మనం ఎలా జీవించాలి, ఈ లోకం చుట్టూ రాయబడి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండాలని ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండాలి. నీతి అని దానియేలు గురించి చెప్పబడ్డ, నీతి అని ఎవరి గురించి చెప్పబడ్డ, 14వ అధ్యాయము 14వ వచనము హెచ్కెల్ గ్రంథంలో ఏం రాయబడింది, దానియేలు నోహాము యోగు తన నీతిని బట్టి ఆ దేశంలో నీతి ఎవరి గురించి చెప్పబడ్డది, దానియేలు గురించి చెప్పబడ్డది, నీతి ఎవరి గురించి చెప్పబడ్డది, నోహాము గురించి చెప్పబడ్డది, నీతి ఎవరి గురించి చెప్పబడ్డది, యోగు గురించి చెప్పబడ్డది. ఈరోజు క్రైస్తవుడా దేవుని సంఘమా పోస్తున్నటువంటి పౌలుగా చెప్తున్నారు, ఆ నీతి నీకు ఇవ్వబడుతుంది దేవుని స్తోత్రం. ఆ నీతి క్రియలు కూడా చేయాలి. ఏ విషయాలు చెప్పండి, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను రాజమండ్రుడు చెప్పండి, దానియేలు చెప్పండి, దానియేలు భక్తి పరుడని దీని వల్ల నాకు తెలుస్తుంది. దానియేలు భక్తి ఈరోజు 70వ ఏంటంటే రిపబ్లిక్ డే, స్వాతంత్ర ఇండిపెండెంట్ డే ఉంటుంది మనకు, రిపబ్లిక్ డే ఉంటుంది కదా. సో 70వ రిపబ్లిక్ డే దినం మనకు బైబిల్ చెప్తుంది మనకు ఈ స్వాతంత్రం మనం ప్రయత్నించబడి ఉన్నది, కలిసి రాష్ట్రం మనకి ఈ స్వాతంత్రం వచ్చింది అంటే పాపం నుండి అంధకారం నుండి దేవుడు మనల్ని విడిపించాడు, స్వాతంత్రంలో చేశాడు మనకి. మనకు ఈ దేశంలో ఆ యొక్క వారి యొక్క తెల్లదొరల నుండి విడుదల అనుకరించి మనకు స్వాతంత్రం ఇస్తే, ఈ లోకంలో భారతదేశానికి మనకు విడుదల వస్తే, మనకు ఆత్మీయంగా ఏ విడుదల వచ్చింది మన దేవుడు, పాపం నుండి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కలుపులు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించబడినది కాబట్టి మీద పాపము చేయబడినా. అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉన్నది కానీ నేను అన్ని చేయను అని మొదటి గురించి రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యంలో పోస్తున్నటువంటి పౌరులు అంటున్నారు, నాకు స్వాతంత్రం ఉంది, నేను అన్ని చేయగలుగుతా, కానీ నేను అన్ని చేయను, వ్యభిచరించను, దొంగతనం చేయను, మోసం చేయను, అబద్ధమాడను, నా స్వాతంత్రం ఉంది, ఏదైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేసేటువంటి స్వాతంత్రం ఉంది, కానీ నేను అన్ని చేసేవాడు కాదు. మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు, మనల్ని బంధకాలంలో ఉంచినటువంటి దేవుడు కాదు, బంధకాలంలో ఉంచినటువంటి దేవుడు కాదు, మనల్ని పాపంలో ఉంచినటువంటి దేవుడు కాదు, మనల్ని విడుదలించిన దేవుడు, స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు, మన స్వతంత్రులుగా జీవించడానికి దేవుడు తన రక్తాన్ని కార్చాడు, మన కోసం చనిపోయాడు. ఆ స్వతంత్రాన్ని మనము వ్యర్థంగా ఉపయోగించుకోకూడదు, మన శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు. యవనస్థులమైనటువంటి మనం పాపం చేయకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు, మన తలపుల ద్వారా ఆలోచన ద్వారా క్రియల ద్వారా మనం పాపం చేయకూడదు. కానీ ఇలాంటి భక్తి జీవితాన్ని జీవిద్దాం, దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలను దేవుడు చేస్తాడు. కలుసుకుందాం, కలలు వచ్చిందాం, ప్రార్థన చేద్దాం, కలలు వచ్చిన ప్రార్థన చేద్దాం, కలలు ఈరోజు ఈ జనవరి 20వ తారీఖు ఈ దినం ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట అంటే ఏంటంటే, ఈ రాత్రి దేవుడు మాట ఏంటంటే, నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి, నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించిన వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు.
బలమైన కార్యాలు చేస్తాడు. చెరలో ఉన్నటువంటి వారిని విడిపిస్తాడు ఆయన. పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వారికి మరణం నుండి తప్పిస్తాడు దేవుడు. సింహాలలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు తలు వచ్చి ప్రార్థిస్తుంది ఏమనుస్తున్నా, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితం ఉందా? భక్తి కలిగినటువంటి జీవితం ఉందా? నిరీక్షణ కలిగినటువంటి జీవితం ఉందా? విశ్వాసము కలిగినటువంటి జీవితం ఉందా? ఏ లోపమైనను లేని జీవితం నీలో ఉందా? ఏ తప్పైనను లేని జీవితం నీలో ఉందా? నమ్మకమైనటువంటి దానియేలు లాంటి జీవితం నీలో ఉందా? ఇలాంటి జీవితం జీవిస్తున్నావు ఈరోజు. ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడినాడు. దానియేలు ఒక ప్రవచనం చెబుతున్నాడు, నేను బలవంతుడను, నా జీవితంలో బలమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు. నా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడనే విశ్వాసంతో సింహం గోడలోకి, సింహం గుహలోకి వెళ్తున్నాడు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నా దేవుడు నన్ను మరణానికి అప్పగించడు, నా దేవుడు నన్ను కాపాడతాడని విశ్వాసంతో తన పరిశుద్ధమైనటువంటి జీవితంలో అడుగు పెడుతున్నాడు. తన యొక్క యథార్థమైనటువంటి జీవితంలో దాంట్లో అడుగు పెడుతున్నాడు. తన భక్తి జీవితంలో అడుగు పెడుతున్నాడు. తన ప్రార్థన జీవితంలో తను అట్లా అడుగు పెడుతున్నాడు. దేవుడు అతని తోడై ఉండి అతన్ని కాపాడిన గొప్ప దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీతో కూడా మాట్లాడి ఈరోజు నీలో ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యం, నీలో ఉన్నటువంటి పాపం, నీలో దాగి ఉన్నటువంటి అతిక్రమం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించాలి అని దేవుడు రాత్రి ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరం వెలిగింది, అందరం వెలిగింది ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఒకరి దయచేసి అందరం ఒకరి ప్రార్థన చేద్దాం. అందరం ఒకరి ప్రార్థన చేద్దాం. అందరం ఒకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి స్వరాలు వినాలి, అందరి స్వరాలు వినాలి, దేవుడు వినాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఈ రాత్రి నువ్వు కొన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నీ ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవుడి స్థలంలో నిన్ను నీవుగా పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. నిన్ను నువ్వుగా ఒప్పుకొని దేవుడి స్థలంలో తండ్రి గారికి ప్రార్థన చేయాలి. దానియేలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అతన్ని చంపడానికి అనేకలు ప్రయత్నం చేసిన దానియేలు ప్రార్థన చేయడం ఆపివేయలేదు. దానియేలు ప్రార్థన చేయడం ఆపివేయలేదు. నీ జీవితంలో ప్రార్థన చేయడానికి అనేక విధాలుగా ఆటంకాలు రావచ్చు. ఎవరస్తురా ఆటంకాలు, అబద్ధకాలు తెంపుకుని నువ్వు ప్రార్థనకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. తండ్రి దానియేలు కాపాడే దేవుడా, నన్ను కాపాడు యేసయ్యా. దానియేలు ప్రార్థన అంగీకరించిన దేవా, నా ప్రార్థనను ఆలకించు. దానియేలు భక్తిపరుడుగా జీవించిన ఆ జీవితము నేను కూడా జీవించడానికి సహాయం చేయండి బ్రహ్మా. దానియేలు విశ్వాసం కలిగి జీవించినట్లుగా నేను కూడా విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. దానియేలు నమ్మకమైన వాడిగా జీవించాడు తండ్రి, నేను కూడా నమ్మకమైన వాడిగా జీవించడం సహాయం చేయండి. దానియేలు నిర్దోషిగా కనబడ్డాడు బ్రహ్మా, నీ సన్నిధిలో నేను నిర్దోషిగా ఉండడానికి సహాయం చేయండి. ఎలాంటి పాపం లేని వాడిగా నీ సన్నిధిలో నేను ఉండాలి బ్రహ్మా. నీ రక్తంలో నన్ను కడగనని తండ్రి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో నీవు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో జీవించాలి, నీతితో జీవించాలి, భక్తితో జీవించాలని పోస్తున్నటువంటి పౌరులను తెలియజేస్తున్నారు.
ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను, ఈ లోక సంబంధమైనటువంటి శరీర క్రియలను విడిచి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ జీవించాలి అని యవనస్సు కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను తెలుసుకొని ఉంటాం. ప్రయాణంలో ప్రతి బిడ్డ యథార్థవంతులై నీతివంతులై నమ్మకమైన వ్యక్తులై నేను అర్థమని ప్రభావిటీ జీవితం కలిగి ఉండడానికి పరిశుద్ధమైన జీవితం కలిగి నమ్మకమైన జీవితం కలిగి ప్రార్థించే బిడ్డలుగా విశ్వాసమైనటువంటి బిడ్డలుగా యథార్థవంతులు కలిగినటువంటి బిడ్డలుగా నాయన నేను హత్తుకొని ఉండే బిడ్డలుగా వారు ఉండడానికి మేమందరూ కూడా ఉండడానికి దానియేలు లాంటి మంచి మనసును మీరు మా అందరికీ పుట్టించమని ప్రార్థన చేస్తున్నా. అలాంటి మనసును అలాంటి హృదయాన్ని మాకు అందరికీ అనుభవిస్తున్నది వదనా నాయన. మా మనసును మార్చుకొని అయ్యా ఇదిగో ప్రభువా మరలా నూతనమైనటువంటి మనసు కలిగి ఉండడానికి మాకు సహాయం చేసి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. వాక్య చెప్పిన దైవజనుడు అభిషేకించి ఇద్దరు అద్భుతమైనటువంటి ప్రాంతాలను మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి.